పుట్ట మీద నుంచి పాము వస్తున్నది, ఆ పుట్ట మీద నుంచి ఆ వెలుగులు వస్తూ ఉంటే అంతరిక్షంలో ఇంద్రచాపం వెలిసినట్టుగా కనిపిస్తున్నది అంటాడు కాళిదాసు. వల్మీకాగ్రాత్ ప్రభవతి ధను ఖండమాఖండలస్య, ఆ వెలుగులు కన్నులు మిరిమిట్లు గొలిపినాయి. ఆ పాము అలా ఎత్తి పడగెత్తి నిల్చున్నది, నాకు భయం వేసింది, నా మీదికి వస్తున్నట్టుగా ఉంది, ముసపెడుతున్నది. ఆ భూత్కారాన్ని చూసి నేను భయపడ్డాను. నేను వెనక్కి పరిగెత్తుతామా, పరిగెత్తే శక్తి కూడా లేదు, దాన్ని చూస్తుంటే భయం వేస్తున్నది. ఇంతలో నా వెనకాల నుంచి ఒక విప్రుడు వచ్చాడు. అతడు అలా నిల్చున్నాడు, నాగరాజా వెనక్కు వెళ్ళిపో, ఇతడు మన మిత్రుడు, మనకు కావలసిన వాడు అన్నాడు. ఆ పాము వెళ్ళిపోయింది. అయ్యా ఎవరు మీరు, నన్ను పాము నుండి రక్షించారు అని అడిగాడు ఈశ్వరుణ్ణి. నీకు కావలసిన వాణ్ణి నేను, నీకోసం వచ్చానయ్యా. అదేమిటండి, అంత పాము మీరు పొమ్మంటే పోయింది ఆమెనా? ఆజ్ఞాబద్ధయైన సేవకుని సేవకురాల్లాగా, ఆజ్ఞాబద్ధుడైన సేవకుడులాగా మీరు పో అనగానే వాడు వెళ్ళిపోయినాడు. ఏమిటిది, ఎంత ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇది ఏమి విద్య, మీరు ఎంత తపస్సు చేశారు, ఎవరు మీరు అన్నారు. నేను విశ్వామిత్రుడి వంశానికి చెందినవాణ్ణి, మా నాయన ఒక నాగకన్యను పెళ్లి చేసుకున్నాడు, ఆ నాగకన్యను పెళ్లి చేసుకున్నందువల్ల నాగజాతి నుండి కొన్ని సిద్ధ రహస్యాలు తెలిసినాయి మా కుటుంబానికి. నా తల్లిదండ్రులు నాకు ఒక విద్య నేర్పారు, నేనేం తపస్సు చేయలేదు, ఏమీ లేదు. తపస్సు చేయకుండా ఇంత శక్తి ఎట్లా వచ్చింది? కొన్ని విద్యలు అంతే, గురువు శిష్యుడికి చెబుతాడు, చెప్పిన మరుక్షణం నుంచి పనిచేస్తుంది, దానికి తపస్సుతో పని లేదు. ఈ నాగ విద్య అటువంటిది నాకు నా పెద్దలు చెప్పారు. నాగజాతికి మానవ జాతికి సంబంధం ఉన్నది. నాగజాతి వాడిని మీ నాయన ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, నాగం అంటే పాము కదా అని అంటే, పాము పామే కానీ నాగజాతిలో మానవాకారంతో జీవించేటువంటి నాగులున్నారు, వాళ్లకు మనకు సంబంధాలున్నాయి. రాముని కుమారుడు కుశుడు కుముద్వతి అని ఒక నాగజాతి కన్యను పెళ్లి చేసుకున్నాడు. కుశుడి యొక్క భార్య నాగజాతికి చెందింది. అలానే షట్చక్రవర్తులు ఉన్నారు. ఆ షట్చక్రవర్తులు హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్సపురూరవ సగర కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తినః. ఇందులో పురుకుత్సుడనేవాడు ఉన్నాడు, మాంధాత యొక్క కుమారుడు, మహాచక్రవర్తి మహావీరుడు అయినటువంటి మాంధాత యొక్క కుమారుడు ఉన్నాడు పురుకుత్సుడు. అతడు కూడా నాగజాతి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. నాగజాతి స్త్రీని కన్యను పెళ్లి చేసుకొని వాళ్లకు ఉపకారం చేశాడు, వాళ్లకు శత్రువులైనటువంటి గంధర్వులను వధించాడు. అందుకే అతని భార్య పేరు నర్మద. ఎవరు నర్మదను పురుగుత్సుని స్మరిస్తారో, సర్పాలు వాళ్ళని ఏం చెయ్యవు అని వాళ్ళు వరమిచ్చారు. వేదంలోని నాగ మంత్రములలో నర్మదా రుక్కు కూడా ఒకటి ఉన్నది. అలా మానవ జాతికి నాగజాతికి సంబంధాలు ఉన్నాయి. మరొక సంబంధం తర్వాత వస్తుంది. అంటే మరి సరేనండి, సంతోషం బాగుంది, ఈ విద్య నాకు నేర్చుకోవాలనున్నది. మీరు అద్భుతమైన విద్య ప్రదర్శించారు, నేర్చుకో, నీకు నేర్పుతాను అన్నాడు. మా నాయనతో చెప్తానండి, మా నాయన అనుమతి తీసుకొని తీసుకుంటాను, ఎందుకంటే మా నాన్న అనుమతి లేకుండా నేను ఏం తీసుకోను అన్నాడు. నాన్న దగ్గర వేదం చదువుకుంటున్నాను నేను, ఆయనతో చెప్తాను, ఆశ్రమానికి వెళదాను రండి అన్నాడు. నేను మీ ఆశ్రమానికి రాను, నేను పని మీద వెళుతున్నాను, నీకు కావాలంటే ఇప్పుడు విద్య చెబుతా. మరి చెట్టనండి, తండ్రికి చెప్పకుండా అనుమతి లేకుండా తీసుకోవడం న్యాయం కాదు కదా. నేను నీ తండ్రి లాంటి వాడిని నేనయ్యా, వేదం ఏం చెబుతున్నది, శాస్త్రం ఏం చెబుతున్నది, కన్నవాడు తండ్రి, పెంచినవాడు తండ్రి, ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణభిక్ష పెట్టినవాడు తండ్రి. నేను నీకు ప్రాణభిక్ష పెట్టాను. వేదంలో శునశ్యపుడి కథ విన్నావా అన్నాడు. నేను ఇంకా అంతదాకా రాలేదండి, ఆ పాట మా నాయన ఇంకా నాకు చెప్పలేదన్నట్టు వాడు. ఏమిటయ్యా అది అని అంటే, శునశ్యపుడు వరుణ రుక్కులని చెప్పాడు. హరిశ్చంద్రుడికి ఒకసారి వ్యాధి వచ్చింది, జలోదర వ్యాధి వచ్చింది. జలోదర వ్యాధి వస్తే
ఆ వ్యాధి పోవాలే. వ్యాధి పోవడానికి వరుణుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు అన్నాడు, నీవు నాకు యజ్ఞం చేస్తే, నరపశువును బలి ఇస్తే నీకు వ్యాధి పోతుంది అన్నాడు. నరపశువును బలి ఇవ్వటం, ఇలా కథలో నుంచి కథలోకి పోతుంటే చాలా చిత్రమైనటువంటి కథలు ఎన్నో వస్తూ ఉంటాయి. అది పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే వరుణుణ్ణి ప్రార్థించాడు. ఆ రోజుల్లో ప్రధాన దేవతలు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని. చాలా పురాతన కాలంలో ఇప్పుడున్న దేవతలు శివుడు, విష్ణువు, అమ్మవారు, హనుమంతుడు, రాముడు, భీముడు, వీళ్ళంతా రాకముందు ప్రాచీన దేవతలు వేరు. ఒకప్పుడు ఇంద్రమతం ఉండేది ఈ దేశంలో, ఒకప్పుడు బ్రహ్మమతం ఉండేది ఈ దేశంలో. ఆ రోజుల్లో ఇంద్రుడిని తప్ప ఎవరిని ప్రార్థించేవాళ్ళు కాదు. ఆ ఇంద్రుడి కథ గాయత్రిని గురించి చెప్పేటప్పుడు వస్తాను, ఇప్పుడు వదిలిపెట్టి. అలా ఈ వివిధ దేవతలు ప్రాచీన కాలంలో ఉండేవి. వరుణుణ్ణి ప్రార్థించేవాళ్ళు, ఏదైనా కష్టం వస్తే ఇంద్రుణ్ణి ప్రార్థించేవాళ్ళు. అంతేకాని ఇప్పుడున్న దేవతలను ప్రార్థించేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఏమవుతున్నదంటే కొందరు దేవతలు బాధపడిపోయినారు, కొత్త కొత్త దేవతలు వస్తున్నారు. ఈ కొత్త కొత్త దేవతలు తొందరగా పనులు చేసి పెడుతున్నారని వాళ్ళు గుళ్ళు కడుతున్నారు. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది, దానికేమి. లోకంలో వచ్చేటువంటి పరిణామం చాలా చిత్రంగా ఉంటుంది. కనుక వీడు శునశ్చేపుడి కథలో ఏమిటంటే, పిల్లలు లేని హరిశ్చంద్రుడు వరుణుడి అనుగ్రహం వల్ల పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని చంపి నాకు యజ్ఞం చెయ్యి అన్నాడు వరుణుడు. చేస్తాను అన్నాడు. పిల్లవాడి మీద మమకారం, ఎన్నాళ్ళు చెయ్యడు. వరుణుడు వచ్చాడు, ఏమయ్యా నీ పిల్లవాడు పుట్టించాను కదా, కొన్నాళ్ళు పెంచుకున్నావు, సంతోషం కలిగింది కదా, యజ్ఞం చెయ్యి అన్నాడు. పిల్లగాడంటే మరీ పిల్లగాడు కదండి, కొంచెం పెరిగి కాస్త ముద్దు ముచ్చట చూసుకొని తర్వాత ఇస్తాను అన్నాడు. కొన్నాళ్ళైంది, మళ్ళీ వచ్చాడు. అసలు బలివ్వటం అంటే ఒడుగు కావాలి కదండి, ఒడుగైతే కదా మనిషి అయ్యేది, కనుక ఒడుగైన దాకా ఆగండి అన్నాడు. సరే ఆగాడు, మళ్ళీ ఒడుగైంది, మళ్ళీ వచ్చాడు. ఈసారి ఇంక ఇవ్వక తప్పేటట్టు లేదు. ఈ పిల్లగాడి సంగతి తెలుసుకొని అడవికి వెళ్ళిపోయినాడు, పారిపోయినాడు తప్పించుకొని. తప్పించుకొని పారిపోతే వరుణుడు వచ్చి శపించాడు, నీకు జలోదర వ్యాధి కలుగునుగాక, దాంతో చస్తావు నువ్వు అన్నాడు. యజ్ఞం చేస్తే కానీ బతకడు. కొడుకేమో ఎక్కడికో వెళ్ళిపోయినాడు, ఏం చేయాలి అప్పుడు. అప్పుడు మంత్రులు సలహా ఇచ్చారు, కొడుకంటే కొడుకును ఇస్తానని కదండి మీరు అన్నారే, ఉండదు, కొడుకును పెంచుకోండి, దత్తు తెచ్చుకోండి, వాడిని బలివ్వండి, ఇది బాగానే ఉందనుకున్నారు. బాగానే ఉందనుకొని వెతకటం మొదలుపెట్టారు మంత్రులు, సైనికులు, సేనాపతులు అందరూ కూడా. ఎవడైనా పిల్లగాడిని ఇస్తాడా మహారాజు గారికి, యజ్ఞం చేస్తాడు చంపుతాడు, దయట్లో రహస్యం ఏం లేదు అనేటప్పుడు ఎవరిస్తారు చూస్తూ అజీగర్తుడు అని ఒకడు ఉన్నాడు. వాడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, చాలా పేదవాడు, తిండికి జరగటం లేదు. ఏమరా మన పిల్లలు ఏమన్నా ఇస్తే ఎట్లా ఉంటుందంటావు అన్నాడు భార్యతోటి. మీ ఇష్టం ఇస్తే ఇచ్చుకోండి, చిన్నవాడిని నేను ఇవ్వను, వాడు నాకు చాలా ముద్దు అన్నాడు. మరి పెద్దవాడు నా కర్మాధికారి, వాడిని ఇస్తే ఎట్లా అన్నాడు. మంచివాడు వింటున్నాడు ఇదంతా, సరే నన్ను ఇవ్వండి అన్నాడు. ఏమంటాడు పాపం, వాడిని ఇచ్చాడు. మహారాజు ధనం ఇచ్చాడు. వాడు వెళుతూ వెళుతూ వాడన్నాడు, తల్లిదండ్రులకు కానివాడిని అయిపోయినాను నేను, దేవుడికి కూడా కానివాడిని, ఎందుకంటే దేవుడే నన్ను తినబోతున్నాడు, కనుక నన్ను ఎవడు రక్షిస్తాడు నన్ను అనుకుంటూ పోతున్నాడు. పోతుంటే దోవలో విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమం వచ్చింది. ఆశ్రమంలో విశ్వామిత్రుడు కూర్చొని ఉన్నాడు. రాజభటులు దోవలో ఆశ్రమం ఉన్నది కాబట్టి నమస్కారం చేసిపోదామని ఆ సైన్యాధికారి ఒక లోపలికి వెళ్ళారు. వాళ్ళతో పాటు వీడు కూడా వెళ్ళాడు. వీడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని కాళ్ళు పట్టుకున్నాడు. ఏమైందిరా నాయన నీకు, ఎవరు నువ్వు అన్నాడు. నేను అజీగర్తుడి కొడుకునండి, మధ్యవాణ్ణి, నన్ను ఇట్లా అమ్మారు మహారాజుకు, నన్ను చంపుతాట, యజ్ఞం చేస్తాట, నన్ను మీరు రక్షించాలా అన్నాడు. అంటే ఆయనకు నూరుగురు కొడుకులు ఉన్నారు. ఒరే మీరు ఎవరన్నా వెళ్ళండి రా అన్నాడు. వీడు వదిలి ఎవరన్నా వెళ్ళండి అన్నాడు. మేమేం వెళ్ళమన్నారు వాళ్ళు. చూస్తూ చూస్తూ చవటానికి ఎవడు వెళ్తాడు, ఎవడు ఇష్టపడలే, ఇష్టపడినప్పుడు బుద్ధి లేదురా మీకు, నేను చెప్తే వెళ్ళనంటారా. కిరాత హూణాంధ్ర పుళింద ముక్కసాహ, మీరంతా కిరాతులు, హూణులు, ఆంధ్రులు అవుదురుగాక అని చెప్పి చెప్పించాడు. అంటే ఆయన చెప్పించిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారన్నమాట. అప్పుడు ఉన్నవాడు అంటే అనాగరిక జాతుల్లో వేద విద్య ఏమీ లేకుండా వాళ్ళతో కలిసిపోండి అని చెప్పించాడు అనమాట. సరే శునశ్చేపుణ్ణి తీసుకెళ్లారు. యజ్ఞానికి విశ్వామిత్రుడికి కూడా ఆహ్వానం వచ్చింది. యజ్ఞానికి వెళ్ళాడు ఆయన కూడా. యజ్ఞం జరుగుతున్నది. యుపస్తంభానికి పశువుగా నరపశువును కట్టారు.
నరపశువును కడితే ఆ శులశేఖుడికి విశ్వామిత్రుడు చెప్పాడు, ఒరే ఆ యజ్ఞం మొదలు పెట్టంగానే నువ్వు పని చెయ్యి, నేను నీకు మంత్రం చెబుతా, ఆ మంత్రం చెయ్యి, ఏం జరుగుతుందో చూడు అన్నాడు. మరుడు మంత్రం చెప్పాడు విశ్వామిత్రుడు, ఆ మంత్రం శులశేఖుడు. ఇంకా యజ్ఞంలో నా ఇతన్ని బలి ఇవ్వాలే, బలిచ్చే సమయం వస్తున్నది. ఆ సమయం వచ్చేసరికి విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం వల్ల, ఇతడు చేసినటువంటి ఆ కొద్దిపాటి సాధన వల్ల అతడిలో నుండి వరుణ రుక్కులు రావటం మొదలుపెట్టినాయి. ఎక్కడి నుంచో అంతరిక్షంలో నుంచి వినిపిస్తున్నాయి అతడికి మంత్రాలు, వినిపిస్తున్నాయి. ఆ వినిపిస్తున్న మంత్రాలను పలుకుతున్నాడు. వరుణ రుక్కులు అతడి హృదయంలో నుంచి వస్తున్నాయి. వరుణ రుక్కులు వచ్చేసరికి ఆ వరుణ దేవుడు సంతోషించాడు. నన్ను ఇంత అద్భుతమైన మంత్రములతో స్తోత్రం చేశావు సునశ్చేప, నీకు ప్రాణదానాన్ని ఇస్తున్నాను. ఈ హరిశ్చంద్రుడు ఇంకా యజ్ఞం చేయక్కర్లా, యజ్ఞం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని అతడికి ఇస్తున్నాను నేను, హరిశ్చంద్ర ఇతన్ని విడిచిపెట్టు అన్నాడు. హరిశ్చంద్రుడు విడిచిపెట్టేశాడు, తన ప్రయోజనం నెరవేరింది. అప్పుడు శునశ్చేపుడు లేచాడు, అయ్యా నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఇప్పుడు నా అడ్రస్ ఏమిటి, ఇంకా అడ్రస్ ఏమిటయ్యా, మీ నాయన ఉన్నాడు కదా, మా నాయన నన్ను మహారాజుకు అమ్ముకున్నాడు, ఆయన నాయన ఎట్టయితాడు, ఇంకా ఆయన నన్ను వదులుకున్నాడుగా అన్నాడు. అట్లయితే నువ్వు రాజుగారి ఆస్తివి, రాజుగారు నన్ను కొడుగ్గా పెంచుకోవడానికి తెచ్చుకోలేదు, చంపడానికి తెచ్చాడు, నన్ను బలి పశువుగా తెచ్చాడు. మహారాజు నా తండ్రి ఎట్లయితాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎవరు నీ తండ్రి, ఇంకా మహర్షులు చూశారు, విశ్వామిత్రుడు నీ తండ్రి అన్నాడు. విశ్వామిత్రుడు నీ తండ్రి ఈనాటి నుంచి. అప్పుడు శునశ్చేపుడు విశ్వామిత్రుని యొక్క కుమారుడుగా మారాడు. ఆయన పేరు మార్చాడు, తన దగ్గరికి రాగానే దైవరాతుడు అన్న పేరుతోటి ఆయన ప్రసిద్ధికెక్కాడు. కన్నడ దేశంలో దైవరాత మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు, మొన్నటి దాకా 1970 ఆ ప్రాంతం దాకా ఉన్నాడు ఆయన. ఆ దైవరాత మహర్షి కూడా కొన్ని రుక్కులను విన్నాడు. ఆయన, నేను పూర్వజన్మలో ఆ దైవరాతుణ్ణి కావ్యకంఠ గణపతి ముని నా పేరు మార్చి, ఒరే నువ్వు దైవరాతుడివిరా, పూర్వజన్మలో ఈనాటి నుంచి దైవరాతుడు అన్న పేరుతో నువ్వు వ్యవహరించు అని గణపతి ముని ఆయన చెప్పాడు. అలా శునశ్చేపుని కథలో ప్రాణాలు రక్షించిన వాడు తండ్రి, శాస్త్రం అంగీకరించిన అంశం.